హాయ్ అండి అందరూ బాగున్నారా అసలు ధృతరాష్ట్రుడి గుడ్డివాడిగాను పాండురాజు పాలిపోయిన రంగులో అలాగే యముడు విదురునిగా ఎందుకు జన్మించారో ఈ వీడియోలో చూద్దాం చివరి వరకు వీడియోను పూర్తిగా చూడండి విచిత్ర వీరుడు చనిపోయిన తర్వాత భరతవంశం అంతరించే స్థితికి చేరుకుంది అంటే కౌరవులు పాండవులు ఉండేవారే కాదు ఇంకా సింపుల్గా చెప్పాలంటే కురుక్షేత్రం అనేది ఉండేదే కాదు కాబట్టి సత్యవతి తన కొడుకు అయిన వ్యాసుని పిలిపించి తన తమ్ముడు విచిత్ర వీరుడు భార్యలైన అంబిక అంబాలకులకు దేవర న్యాయంతో పుత్రభిక్ష పెట్టి భరతవంశ వృద్ధిని కాపాడాలని కోరుకుంటుంది దానికి సరే అన్న వ్యాసుడు మొదట అంబిక దగ్గరికి వెళ్తాడు అంబిక చాలా అందంగా ఉంటుంది కానీ నల్లగా భయంకరంగా పెద్ద పెద్ద గడ్డాలు జటలు కట్టిన జుట్టుతో ఉన్న వ్యాసుని చూసి కళ్ళు మూసుకుంటుంది అందువలన తనకు పుట్టబోయే బిడ్డ గుడ్డివాడిగా పుడతాడని చెప్తాడు అతడే ధృతరాష్ట్రుడిగా మనం చెప్పుకుంటున్నాం తర్వాత అంబాలిక వద్దకు వెళ్తాడు ఆమె కూడా వ్యాసుని రూపాన్ని చూసి తెల్ల ముఖం పెట్టుకుని నీరు కారిపోతుంది ఈమెకు పుట్టబోయే బిడ్డ చాలా బలపరాక్రవంతుడుగాను అమిత మేధావిగాను మరియు తల్లి తెల్లబోవడంతో కొడుకు పాలిపోయిన వర్ణంలో పుడతాడని సత్యవతికి చెప్పి అదృశ్యమవుతాడు ఇతన్ని మనం పాండురాజుగా చెప్పుకుంటున్నాం సత్యవతి అంబిక కొడుకు గుడ్డివాడుగా పుట్టడం చేత దుఃఖించి మళ్ళీ వ్యాసుని పిలిచి అంబికకు ఇంకొక బిడ్డను ప్రసాదించమని అడుగుతుంది అప్పుడు వ్యాసుడు అంబిక నన్ను చూసి భయపడకుండా నిగ్రహంగా ఉంటే మంచి కొడుకు పుడతాడని చెప్తాడు తర్వాత అంబిక వద్దకు సత్యవతి వెళ్ళి అంతా అర్థమయ్యేలా చెబుతుంది కానీ అంబిక తన దాసిని తనలాగా తయారు చేసి వ్యాసుని దగ్గరికి పంపుతుంది ఆ దాసి మంచిగా వ్యాసుని సేవ చేసుకోవటం వలన ఆమెకు పుత్రభాగ్యం కలిగించాడు మాండవ్యుడినే మహర్షి పెట్టిన శాపం కారణంగా యముడే విధురునిగా జన్మించి ధర్మ ధర్మశాస్త్ర పండితుడిగా అమిత బలసంపన్నుడిగా పుట్టాడు ఇదండి వీరి పుట్టుక వెనక ఉన్న రహస్యం ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి